ఉరిశిక్ష తీర్పు ఇచ్చాక ఆ తీర్పు ఇచ్చిన జడ్జెస్ ఈ ముద్దాయి కేసుకు సంబంధించిన పేపర్స్ పై సంతకం చేసి ఆ పెన్ మన నిబ్ని విరక్కొడతారు. ఇది కొత్తగా వచ్చిందేం కాదు, బ్రిటిషర్స్ మనల్ని పరిపాలిస్తున్న కాలం నాటి నుండి ఈ ఆచారమే కంటిన్యూ అవుతూ ఉంది. అసలు జడ్జిలు ఇలా ఎందుకు చేస్తారు, దీని వెనుక గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని వెనుక పెద్ద సైంటిఫిక్ కారణాలు లేనప్పటికీ మానవీయ కారణాలున్నాయి. మరణ శిక్షతో ఓ వ్యక్తి జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే, కాబట్టి దానికి కారణం జడ్జి చివరి సంతకం. సో ఆ సంతకాన్ని చేసిన పెన్నును మళ్లీ వాడటం, ఆ పెన్నును చూసిన ప్రతిసారి ఓ వ్యక్తి ప్రాణాలను తీశాను కదా అనే గిల్టీ ఫీలింగ్ రాకుండా ఉండేందుకు ఆ పెన్నును మరల వాడకూడదనే ఉద్దేశంతో పెన్ నిబ్ని విరక్కొడతారు. ఉరిశిక్షకు సంబంధించిన తీర్పు ఓసారి చదివాక మళ్లీ దాన్ని సవరించే అధికారం సదరు న్యాయమూర్తికి కూడా ఉండదు. అందుకే రెండవ ఆలోచన రాకూడదనే ఉద్దేశంతో ఇలా పెన్ నిబ్ని తుంచేస్తారు. ఉరిశిక్ష తీర్పు అనంతరం న్యాయమూర్తి కూడా ఆందోళనకు లోనవుతాడు. ఈ క్రమంలో ఈ చిన్న పని అంటే పెన్ నిబ్ని విరగొట్టడం ద్వారా తనను తాను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సైకలాజికల్ గా మైండ్ డైవర్షన్. ఒక మనిషిని చంపే అధికారం ఎవ్వరికీ లేదు, కానీ తన విధుల ప్రకారం న్యాయమూర్తి ఈ పనిని చేయాల్సి వస్తుంది. అంటే ఒకరి చావుకి కారణం తన సంతకం, దానికి కారణం ఆ పెన్. సో అతని చావుకి చిన్న పశ్చాత్తాపం సంతకానికి ఉపయోగించిన ఆ పెన్నును కూడా చంపడమే, అంటే విరగ్గొట్టడమే.